ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి, బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న నిత్యోత్సవ చక్రవర్తి. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 25 నుంచి వసంతోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన టిటిడి ఈవో. నారాయణవనంలో పెద్ద శేషవాహన సేవ. నేత్రపర్వంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సప్తాస్వరుడైన సూర్యనారాయణమూర్తిపై సర్వాభరణ భూషితులుగా కొలువుతీరిన స్వామివారిని దర్శించుకున్న తిరునగరి వాసులు ఆధ్యాత్మిక పారవశ్యంతో ఓలలాడారు. నారాయణవనం, శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది. వేడుకగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పెద్ద శేషవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉభయ దేవేరి సమేతంగా ఆదిశేషుడిపై తిరువీధుల్లో దర్శనమిచ్చిన కళ్యాణ వెంకన్నకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి ధన్యులయ్యారు. తిరుపతికి సమీపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న వసంతోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను టిటిడి ఈవో డాక్టర్ సాంబశివరావు గురువారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో ఈ గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. వసంతోత్సవాల కోసం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాల్లో రోజుకు 516 రూపాయల టికెట్పై ఇద్దరు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని టిటిడి కల్పించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు గురువారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా జరిగింది. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు అమ్మవారికి వసంతోత్సవాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం అమ్మవారి సన్నిధిలో పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై ఆలయ 4 మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించి విశ్వక్సేనుల వారిని ఊరేగింపుగా శుక్రవారపు తోటకు తీసుకువచ్చి వేంచెపు చేశారు. అక్కడ పుట్టమన్ను సేకరించారు. అనంతరం యాగశాలకు చేరుకుని నవపాలికలలో బీజావపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని చూడముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మంగళ్య పూజ, మంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర క్రతువులను జరిపి కళ్యాణాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం నెరెళ్లలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. పురాతనమైన వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఈ కళ్యాణోత్సవ వేడుక జరిగింది. తొలుత రుక్మిణి సత్యభామ వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య కళ్యాణ క్రతువును కమనీయంగా జరిపారు. పుణ్యాహవచనం, రక్షాబంధనం, కంకణధారణ, మంగళ్య పూజ, మంగళ్యధారణ తదితర క్రతువులను భక్తుల గోవిందనామస్మరణ నడుమ నిర్వహించారు. భక్తులు ఆద్యంతం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు స్వామివారు తిరువీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. అడుగడుగున భక్తులు స్వామివారికి హారతులు సమర్పించి దీవెనలు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో బ్రహ్మానందీశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న చండీ హోమం, కాలసర్పదోష పూజలు వైభవంగా జరుగుతున్నాయి. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారి పర్యవేక్షణలో జరుగుతున్న విశ్వశాంతి మహాయాగంలో భాగంగా వేదపారాయణం, లఘు రుద్రాభిషేకం, చండీ హోమం, సర్పదోష పూజలను వేదమంత్రోచ్చారాల మధ్యన భక్తులు సామూహికంగా నిర్వహించారు. శ్రీకాకుళంలో ప్రసిద్ధ ఆలయంగా భాసిల్లుతున్న నారాయణ తిరుమల ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం కన్నులు పండుగ జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారాగాంచి తరించారు. చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. ఏడాదికి ఓసారి నిర్వహించే ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉభయదారులు అమ్మవారికి నిమ్మకాయ మాలలు, పుష్పమాలలు సమర్పించారు. భక్తులు అమ్మవారికి నేతి దీపాలు, అంబళ్లు, పట్టువస్త్రాలు సమర్పించారు. కాశీక్షేత్రంలోని లక్ష్మీకుంద్ దేవాలయ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు సుగంధ ద్రవ్యాలు, గంగా జలాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత బంగారు ఆభరణాలు, పూమాలలతో అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించారు. ఆపై అమ్మవారికి సహస్రనామార్చన, విశేష నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. భాగ్యనగరంలోని బీహెచ్ఈఎల్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా లక్ష్మీ నృసింహస్వామికి పూజలు నిర్వహించి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. తరువాత గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు నారసింహ హోమాన్ని నిర్వహించాక వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి తులసిదళార్చన నిర్వహించారు. భక్తులకు గరుడ ప్రసాదాన్ని అందించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం, వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు ముకుందాపురంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఏటా వైశాఖ మాసంలో అన్నవరం సత్యదేవుడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ అనంతలక్ష్మి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి వార్లను సర్వంగ శోభితంగా కొలువుతీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ సత్యనారాయణుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి ధన్యులయ్యారు.
వేడుక చిత్తూరు జిల్లా చిప్పిలిలోని చిట్టి అన్నవరం సత్యదేవుడి తిరుకల్యాణంతో పులకించింది. వైశాఖ మాసోత్సవాలలో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తులకు విశేష ఆరాధనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం వధూవరుల అలంకారంలో వేదికపై కొలువు తీరిన అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వార్లకు షోడశోపచార పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు అందజేశారు. ఆపై వేద మంత్రాలు, మేళతాళాల మధ్య రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా కైంకర్యం తదితర క్రతువులను రమణీయంగా నిర్వహించి కర్పూర నీరాజనాలతో ధూప దీప నైవేద్యాలను నివేదించారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి అనంతలక్ష్మి సమేత సత్యదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. భాగ్యనగరం బేగం బజార్ శ్రీ బోళాశంకర్ ఆలయంలో ఉపాలయంగా వెలుగొందుతున్న వాసవీదేవి సన్నిధి భక్తులతో కళకళలాడింది. అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చనతో వాసవీదేవిని సేవించి తరించారు. అలాగే గర్భాలయంలో మూలమూర్తికి లక్ష మాలలతో విశేష ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా వావిలాలలోని శ్రీ హనుమత్ సహిత కనకదుర్గాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక క్రతువులను నిర్వహించి పవనసుతుడు హనుమాన్కు పంచామృతాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అలాగే శ్రీ కనకదుర్గాదేవిని సర్వాభరణ భూషితురాలను చేసి విశేష ఆరాధనలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను మండపంలో కొలువుదీర్చి విశేష కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం వేద పారాయణం, కుంకుమార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. భక్తులు భక్తి శ్రద్దలతో ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రహ్లాద వరదుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారంలోని గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారి జాతరను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇక గంగమ్మరాయి వద్ద పుష్పశోభితంగా కొలువుదీరిన గంగమ్మ తల్లికి పొంగళ్లు, అంబళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామదేవతగా వెలుగొందుతున్న గొల్లపల్లి శ్రీ దాడితల్లి సిరిమానోత్సవం భక్తజన సంద్రంగా జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దాడితల్లి. 15 వారాలుగా జరుగుతున్న అమ్మవారి జాతర ముగింపు వేడుకల్లో భాగంగా సిరిమానోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని సిరిమానుపై పండ్లు విసురుతూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ రవీంద్రభారతిలో గాత్ర కచేరీ కార్యక్రమం వీణులు విందుగా జరిగింది. 81 మంది చిన్నారులు మధురమైన భక్తి గీతాలను ఆలపించి ఆహుతులను అలరించారు. Yeah.
అలాగే రవీంద్ర భారతి కళావేదికపై భాషా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో కళారాధనోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. వాగ్గేయకార మహోత్సవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక బంజారా హిల్స్ లామఖానాలో ప్రదర్శించిన కథక్ నృత్యం ప్రేక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. ఒడిస్సీ నృత్య కళారీతులను కళాకారులు తమ ప్రదర్శనతో చక్కగా రక్తి కట్టించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.